హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే వీడియోలో మనం జీకే బిట్స్ మీద క్విజ్ అనేది చూద్దాం. సో ఈ జీకే బిట్స్ అన్నీ కూడా మీకు గతంలో అడిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందులో నేను తీసుకున్న జీకే బిట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్? ఓకే, క్రింది వాణిలో ఏది కొవ్వులో కరిగే విటమిన్ కాదు? ఓకే, కొవ్వులో కరిగే విటమిన్ కాదు అని అడుగుతుంది. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఆప్షన్స్ వచ్చి విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి, విటమిన్ డి. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి విటమిన్ బి. మనకి ఏ విటమిన్, అలాగే డి విటమిన్, అలాగే ఈ విటమిన్, అలాగే కే విటమిన్, ఈ నాలుగు, ఏ డిఈకే, ఈ నాలుగు విటమిన్స్ కూడా కొవ్వులో కరిగే విటమిన్స్ అంటాము. ఓకే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. ఓకే, ఏడిఈకే. సో ఆప్షన్ ఈ, కే, డి ఈ మూడు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏ అనేది ఉండాలి, ఏడిఈకే, ఈ నాలుగు కూడా కొవ్వులో కరుగుతాయి, కానీ బి ఇచ్చాడు కాబట్టి ఈ బి విటమిన్ అనేది మనకి కొవ్వులో కరిగే విటమిన్ కాదు. సో ఆప్షన్ సి, విటమిన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ ఆర్ యూజ్డ్ ఇన్ సిటీ స్కాన్? ఈ క్రింది వాటిలో ఈ కిరణాలు సిటీ స్కాన్ లో వాడబడ్డాయి. ఆప్షన్స్ ఏ అల్ట్రావైలెట్, బి ఇన్ఫ్రారెడ్, సి మైక్రోవేవ్స్, డి ఎక్స్రేస్. అతి నీల లోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, మైక్రో తరంగాలు, ఎక్స్ కిరణాలు. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఎక్స్రేస్, ఎక్స్ కిరణాలు అనేవి మనకి సిటీ స్కాన్ లో వాడతారు. ఓకే, సో ఎక్స్ కిరణాలు, సిటీ స్కాన్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ కమిషన్ వాజ్ కన్స్టిట్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎన్క్వైర్ ఇన్ టు ద డెత్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ మరణం గురించి విచారణ చేయడానికి భారత ప్రభుత్వం అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. సో కమిషన్ హెడ్ ఎవరు? ఆప్షన్స్ నానావతి, ముఖర్జీ, సైమన్ కమిషన్, జస్టిస్ శివసుబ్రహ్మణ్యం. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో మనకి సుభాష్ చంద్రబోస్ మరణం గురించి విచారణ చేయడానికి భారత ప్రభుత్వం వేసిన కమిషన్ హెడ్ ఎవరు అంటే ముఖర్జీ. ఓకే, సో ముఖర్జీ కమిషన్ అనేది వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్నూకర్? స్నూకర్ లో మనకి ఎన్ని ఎర్ర బంతులని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ వచ్చి ఏ 13, బి 14, సి 15, డి 16. స్నూకర్ గేమ్ అనేది ఉంటుంది కదా, అందులో కలర్ కలర్ బాల్స్ అనేవి ఉంటాయి, అందులో రెడ్ కలర్ బాల్స్ అనేవి ఎన్ని ఉపయోగిస్తారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 15. ఓకే, స్నూకర్ లో మనకి 15 రెడ్ బాల్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఏరియా? ఏరియా వైజ్ చూసుకుంటే స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ అనేది ఏది? భారతదేశంలో క్రింది వాటిలో ప్రాదేశిక పరంగా చూసుకుంటే చిన్న జిల్లా ఏది? ఆప్షన్స్ వచ్చి మాహే, యానం, డయ్యూ, డామన్. ఈ నాలుగు డిస్ట్రిక్ట్లో ఏది అతి చిన్న జిల్లా ఇండియాలో? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో మాహే డిస్ట్రిక్ట్ అనేది మనకి ఇండియాలో చూసుకుంటే అతి చిన్న జిల్లా అవుతుంది. సో ఇది పుదుచ్చేరిలో ఉంటుంది. ఓకే, పుదుచ్చేరిలో ఉన్న మాహే జిల్లా అనేది అన్నిటికన్నా చిన్న జిల్లా ఇండియాలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ విచ్ స్పోర్ట్ ఈజ్ మురగప్ప గోల్డ్ కప్ అసోసియేటెడ్? ఏ క్రీడతో మురగప్ప గోల్డ్ కప్ కి సంబంధం కలిగి ఉంది? ఓకే, మురగప్ప గోల్డ్ కప్ అనేది ఏ క్రీడకు చెందిన కప్? ఓకే, ఆప్షన్స్ వచ్చి ఏ ఫుట్బాల్, బి టేబుల్ టెన్నిస్, సి చెస్, డి హాకీ. ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, చెస్, హాకీ, మురగప్ప గోల్డ్ కప్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో మురగప్ప గోల్డ్ కప్ అనేది మనకి హాకీ, హాకీ క్రీడకు చెందిన కప్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్ ఈజ్ రిలేటెడ్ టు ద బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్? ఈ క్రింది ఉద్యమాల్లో ఏవి బ్రిటిష్ వస్తు బహిష్కరణకు సంబంధించినవి? ఆప్షన్స్ వచ్చి ఏ క్విట్ ఇండియా మూమెంట్, బి సహాయ నిరాకరణ ఉద్యమం, సి స్వదేశీ ఉద్యమం, డి హోమ్ రూల్ ఉద్యమం. క్విట్ ఇండియా మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, స్వదేశీ మూమెంట్, హోమ్ రూల్ మూమెంట్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్వదేశీ మూమెంట్. ఓకే, స్వదేశీ ఉద్యమం అనేది మనకి బ్రిటిష్ వస్తు బహిష్కరణకు సంబంధించిన ఉద్యమం. ఓకే,
నెక్స్ట్ వేర్ ఈస్ ద షిరూయి లిల్లీ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఓకే, షిరూయి లిల్లీ అనే పండగని మనం ఎక్కడ జరుపుకుంటారు? ఓకే, ఏ స్టేట్కి చెందిన పండగ ఇది? ఆప్షన్స్ వచ్చి ఏ మణిపూర్, బి మిజోరాం, సి మేఘాలయ, డి హిమాచల్ ప్రదేశ్. షిరూయి లిల్లీ ఫెస్టివల్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి షిరూయి లిల్లీ ఫెస్టివల్ అనేది మణిపూర్ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, షిరూయి లిల్లీ మణిపూర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ డెఫిషియన్సీస్ లీడ్ టు హిమోఫోలియా? క్రింది వాటిలో ఏ విటమిన్ లోపాలు హిమోఫిలియాను కలిగి చేస్తాయి? ఆప్షన్స్ వచ్చి విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ డి, విటమిన్ ఇ. ఓకే, హిమోఫిలియా అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో విటమిన్ కే, సో ఈ చర్మ వ్యాధులకు సంబంధించిన డిసీజ్ ఇది. ఓకే, హిమోఫోలియా అనేది మనకి విటమిన్ డి లోపం, ఎఫిషియన్సీ వల్ల, డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లైట్ ఇయర్ ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ డాష్ ఇయర్స్. కాంతి సంవత్సరం అంటే కాంతి డాష్ సంవత్సరాల్లో ప్రయాణించిన దూరం. ఆప్షన్స్ వచ్చి 1 సంవత్సరం, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో కాంతి సంవత్సరం అంటే కాంతి మనకి 1 సంవత్సరంలో ప్రయాణించిన దూరాన్ని మనం కాంతి సంవత్సరం అంటాం. ఓకే, లైట్ ఇయర్ అంటే ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 ఇయర్. ఓకే, 1 ఇయర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ రిటైర్స్ ఆఫ్టర్ ఎవ్రీ డాష్ ఇయర్స్. రాజ్యసభలో 1/3 సభ్యులు ప్రతి డాష్ సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చెందుతారు. ఆప్షన్స్ వచ్చి 2, 3, 4, 5. ఓకే, ఎన్ని సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చెందుతారు 1/3 సభ్యులు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎన్ని సంవత్సరాలకి అంటే 2 సంవత్సరాలకి. ఓకే, 2 సంవత్సరాలకి మనకి 1/3 సభ్యులు పదవీ విరమణ అనేది చెందుతారు. రాజ్యసభ పదవీకాలం యాక్చువల్గా అయితే ఫుల్ టర్మ్ అయితే మనకి 6 సంవత్సరాలు అనేది ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ అడిగింది 1/3 సభ్యులు ఎప్పటికీ విరమణ చెందుతారంటే 2 సంవత్సరాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ఇండియా? వీటిలో భారతదేశంలోని అతిపెద్ద నదీ పరివాహిక ద్వీపం ఏది? ఓకే, నదీ పరివాహిక ద్వీపం. ఆప్షన్స్ వచ్చి మున్రో, ఓంకారేశ్వర్, భవానీ, మజూలీ. ఓకే, మున్రో, ఓంకారేశ్వర్, భవానీ, మజూలీ, లార్జెస్ట్ రివర్ ఐలాండ్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఏది అంటే మనకి మజూలీ. ఓకే, మజూలీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ మజూలీ అనేది మనకి బ్రహ్మపుత్ర నదిలో ఏర్పడిన ద్వీపం. ఇది అస్సాం స్టేట్ లో ఉంటుంది. ఓకే, మజూలీ, బ్రహ్మపుత్ర, అస్సాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద నరసింహన్ కమిటీ అసోసియేటెడ్? ఈ క్రింది వాటిలో నరసింహం కమిటీకి సంబంధించినది ఏది? ఆప్షన్స్ వచ్చి బ్యాంకింగ్ నిర్మాణ సంస్కరణలు, విద్యా సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు. బ్యాంకింగ్ స్ట్రక్చర్ రీఫార్మ్స్, ఎడ్యుకేషన్ రీఫార్మ్స్, హెల్త్ కేర్ రీఫార్మ్స్, అగ్రికల్చర్ రీఫార్మ్స్. నరసింహన్ కమిటీ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. నరసింహన్ కమిటీ అనేది మనకి బ్యాంకింగ్ స్ట్రక్చర్ రీఫార్మ్స్, బ్యాంకింగ్ నిర్మాణ సంస్కరణలకు సంబంధించిన కమిటీ. ఓకే, నరసింహన్ కమిటీ అనగానే బ్యాంకింగ్ గుర్తురావాలి మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ గేమ్ ఈస్ ద టర్మ్ అగ్రికల్చర్ షార్ట్ అసోసియేటెడ్? ఓకే, అగ్రికల్చర్ షార్ట్ అనేది మనకి ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్స్ వచ్చి ఏ హాకీ, బి గోల్ఫ్, సి క్రికెట్, డి పోలో. అగ్రికల్చర్ షార్ట్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో అగ్రికల్చర్ షార్ట్ అనేది మనకి క్రికెట్ లో వాడే పదం. ఓకే, అగ్రికల్చర్ షార్ట్, షార్ట్ అంటాం కదా, సో షార్ట్ అనగానే క్రికెట్. నెక్స్ట్, హూ ఫౌండ్ ద రివల్యూషనరీ ఆర్గనైజేషన్ అభినవ భారత్? అభినవ భారత్ అనే విప్లవాత్మక సంస్థని స్థాపించినది ఎవరు? ఓకే, అభినవ భారత్ అనే విప్లవాత్మక సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ వచ్చి అష్రఫ్ అకుల్లా ఖాన్, జితేంద్రనాథ్ దాస్, వినాయక్ దామోదర్ సర్వకర్, శామ్యూల్ గుప్త్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో అభినవ భారత్ ని ఎవరు స్థాపించారంటే వినాయక్ దామోదర్ సర్వకర్. ఓకే, వినాయక్ దామోదర్ సర్వకర్ వచ్చి దీని యొక్క ఫౌండర్.
నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేక్స్ ద సుప్రీం కోర్ట్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో సుప్రీం కోర్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి సమాచారం ఉంటుంది? ఆప్షన్స్ వచ్చి ఆర్టికల్ 12, ఆర్టికల్ 61, ఆర్టికల్ 129, ఆర్టికల్ 131. కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది మనకి ఆర్టికల్ 129లో దీనికి సంబంధించిన సమాచారం అనేది ఉంటుంది. ఓకే, కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆర్టికల్ 129. నెక్స్ట్ ద టెంపుల్స్ ఆఫ్ విచ్ రిలీజియన్స్ క్యాన్ బి సీన్ ఇన్ ఖజురహో. ఖజురహోలో మనం ఏ మతాలకు సంబంధించిన దేవాలయాలు కనిపిస్తాయి? ఓకే, ఆప్షన్స్ వచ్చి శైవ మతం, జైన మతం, వైష్ణవ మతం, ఇవన్నీ. శైవ, జైన్, వైష్ణవ, ఆల్ ఆఫ్ దిస్. ఖజురహో ఎల్లోరా శిల్పాలు అంటాం కదా, సో ఈ ఖజురహోలో ఏ మతానికి చెందిన దేవాలయాలు అనేవి మనకి కనబడతాయి? శైవ, జైన, వైష్ణవ, ఇవన్నీ. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆల్ ఆఫ్ దిస్. అంటే మనకి శైవంకి సంబంధించినవి, జైన్కి సంబంధించినవి, వైష్ణవ, అన్ని రకాలకు సంబంధించినవి కూడా మనకి ఖజురహోలో కనబడతాయి. ఓకే, సో ఆప్షన్ వచ్చి ఇవన్నీ, ఆల్ ఆఫ్ దిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మీకు క్వశ్చన్ అనేది ఉంది, ఖజురహో టెంపుల్స్ గురించి ఇప్పుడే కదా చూసాం. సో అసలు ఈ ఖజురహో టెంపుల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? వేర్ ఆర్ ద ఖజురహో టెంపుల్స్ ఆర్ లొకేటెడ్? ఈ యొక్క ఆన్సర్ అనేది మీరు అందరూ కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆన్సర్స్ అనేవి అడిగినప్పుడు కింద కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో కానీ పర్సనల్గా కానీ షేర్ చేస్తూ ఉండండి. సో వాళ్ళు కూడా చూస్తారు. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మిస్ అవ్వకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, సో ఖజురహో టెంపుల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఏ స్టేట్లో ఉంటాయి అనేది ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.